హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి అంటూ చాలామంది అయితే అడగడం జరుగుతుంది. సో దీనికి నార్త్ వాళ్ళు ఎక్కువగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి క్లియర్ చేస్తున్నారు కాబట్టి వారి యొక్క బుక్సే ఇప్పుడు సౌత్లో కూడా ప్రిపరేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో వారు ఏం చదువుతున్నారు, వారి యొక్క బుక్స్ ఏంటి అనే విషయాన్ని అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ బుక్స్ అనే కాకుండా ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న మెటీరియల్ ఏంటి అనే విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరి దగ్గర అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి సిలబస్ చూసుకుంటే మనకైతే సిబిటీ 1లో మనకు 30 మార్క్స్ మ్యాథ్స్ రావడం జరుగుతుంది, అదేవిధంగా 30 మార్క్స్ రీజనింగ్ రావడం జరుగుతుంది, అదేవిధంగా 40 మార్క్స్ వరకు జనరల్ అవేర్నెస్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా అయితే మనకు సిబిటీ 1లో 30+30+40 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిబిటీ 2 చూసుకుంటే మనకు మ్యాథ్స్ నుంచి 35 మార్క్స్ వస్తాయి, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్క్స్ వస్తాయి, అదేవిధంగా మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్గా ఇది మనకు సిబిటీ 2 అనేది 120 మార్క్స్కి ఉంటుంది, సిబిటీ 1 అనేది 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో మనకి 70% అంటే మనకు 70 మార్క్స్ కనుక స్కోర్ చేయగలిగితే 100% సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎవరు కూడా 100కు 100 క్వశ్చన్స్ చేయలేరు, అదేవిధంగా 100కు 80 క్వశ్చన్స్ కూడా చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి మీ టార్గెట్ 80% పెట్టుకోండి, 70% రీచ్ కాగలిగితే మీరు సేఫ్ జోన్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ సిబిటీ 2 కూడా 120 క్వశ్చన్స్కి మనకు 90 క్వశ్చన్స్ క్లియర్ చేయగలిగితే మనం సేఫ్ జోన్లోకి రావచ్చు. ఇందులో 100 మార్క్స్ కనుక గెయిన్ చేయగలిగితే జాబ్ సెక్యూరిటీగా ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఎప్పుడు కూడా బైక్ బై అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సాధ్యపడదు. మన ముందున్న లక్ష్యం సిపిటీ 1లో 30 మ్యాథ్స్ రావడం జరుగుతుంది కాబట్టి 30కి 30 స్కోర్ సాధించే విధంగా చూసుకోవాలి. సో రీజనింగ్ కూడా 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి అట్లీస్ట్ 27-28 సాధించగలగాలి. సో జనరల్ అవేర్నెస్ అంటే చదివిన దాన్ని బట్టి చేయగలిగే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మనకు స్ట్రాటజీగా అయితే ఆర్థమెటిక్ రీజనింగ్లోనే ఎక్కువ స్కోర్ సాధించాలి. జనరల్ అవేర్నెస్ అంటే మనకు దానికి సంబంధించి అనంతం సిలబస్ కాబట్టి మరి ఎక్కడి నుంచి ఏ టాపిక్ వస్తుంది, ఏ క్వశ్చన్ వస్తుందని చెప్పలేం కాబట్టి సో మీరు ఆ ప్యాటర్న్లో ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీటికైతే ఎక్కువగా నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న మ్యాథ్స్ బుక్ కానీ రీజనింగ్ బుక్ కానీ జనరల్ అవేర్నెస్ బుక్ కానీ ఈ 3 సెక్టార్ల నుంచి మీరు మంచి స్కోర్ సాధించే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఉన్న బుక్లో క్వశ్చనే సాధించలేనప్పుడు మీరు కొత్త బుక్లు కొనుక్కొని అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని అదేవిధంగా అందులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కష్టమవుతుంది. నీ దగ్గర ఉన్న మెటీరియల్ మీద ఎప్పుడైతే పర్ఫెక్ట్గా తయారు కాగలుగుతావో అప్పుడే నువ్వు వేరే మెటీరియల్ని చూసే ప్రయత్నం చేయాలి, అదేవిధంగా చదివే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా అయితే నీ దగ్గర మెటీరియల్ కంప్లీట్ అయిన తర్వాత సో మనకు రైల్వేలో అయితే ఎక్కువగా ప్రాచుర్యం పొందిన బుక్స్ ఏదైనా ఉంది అంటే యూత్ కాంపిటీషన్ టైమ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ప్రత్యేకమైన బుక్స్ అయితే తయారు చేయడం జరుగుతుంది. సో ఇందులో గత 20-30 సంవత్సరాల నుంచి చూసుకున్న క్వశ్చన్ చూసుకుంటే మ్యాక్సిమం ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్సే ఎక్కువగా మనకు రిపీట్గా కనపడుతుంటాయి. సో మీరు ఒక్కసారి కనుక ఈ బుక్స్ను కనుక రిఫర్ చేయగలిగితే ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ మీద ఓ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీకి సంబంధించి మ్యాథమెటిక్స్ బుక్ అందుబాటులో ఉంది, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ బుక్ అందుబాటులో ఉంది, అదేవిధంగా మనకు జనరల్ సైన్స్ బుక్ కూడా అందుబాటులో ఉంటుంది. సో జనరల్ సైన్స్ అనేది ఎన్టీపీసీకి ఎక్కువ ఉపయోగపడదు కాబట్టి ఇది అవసరం లేదు. మీరు ఇందులో ప్రధానంగా ఎన్టీపీసీకి అయితే మ్యాథమెటిక్స్ బుక్, అదేవిధంగా రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ బుక్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఈ 3 బుక్స్ను కనుక మీరు తరువుగా ఫాలో కాగలిగితే మీకు ఎన్టీపీసీ అయితే ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంది. సో జాబ్ వచ్చి రావడం కూడా ఎక్కువ అవకాశం ఉంది. సో చాలా వరకు ఈ బుక్ గురించి చాలామందికి తెలియదు. దీన్నే మనం షార్ట్కట్లో వైసీటీ బుక్ కూడా అని పిలవడం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో కూడా ఈ బుక్ దొరికే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి వైసీటీ బుక్ గురించి చూసే ప్రయత్నం చేయండి. జాబ్ రావడానికైతే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ బుక్ నుంచి అయితే రిపీటెడ్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మీకు ఎగ్జాక్ట్ ప్యాటర్న్ కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. సో మీరు కనుక వేరే బుక్స్ ఏవి కూడా రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న మెటీరియల్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఏ బుక్ అయినా చదివే ప్రయత్నం చేయాలి.
నువ్వు ఆల్రెడీ చదివి ఉన్న బుక్స్ కాదని చెప్పి కొత్త బుక్స్ ప్రిపరేషన్ చేస్తే మీకు నీ దగ్గర ఉన్న బుక్స్లోని క్వశ్చన్ అర్థం కాదు, అదేవిధంగా కొత్త బుక్లోని క్వశ్చన్ అర్థం కాకుండా సో మనకు కన్ఫ్యూజన్లో కొంత డైలమాలో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ దగ్గర ఉన్న మెటీరియల్ మీద కమాండింగ్ వచ్చిన తర్వాతనే నీకు కొత్త బుక్స్ కొత్త మెటీరియల్ చదివే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా అయితే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఈ వైసీటీ బుక్ అనేది చాలా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. సో తెలిసిన వారైతే ఆల్రెడీ ఈ బుక్ రిఫర్ చేస్తూ ఉండొచ్చు. సో తెలియని వాళ్ళైతే ఈ బుక్ తీసుకొని మీరు ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. మనకు ఆర్ఆర్బికి సంబంధించి అయితే ఈ బుక్ నుంచి ఖచ్చితంగా మార్క్స్ అయితే మీకు కొంత ఎంతో కొంత స్కోర్ అయితే పెరిగే అవకాశం ఉంది. సో జాబ్కు దగ్గరలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి సంబంధించి క్వశ్చన్ పేపరు, ప్యాటర్ను, సిలబస్సు, పూర్తి వివరాలు ప్రత్యేకమైన వీడియో ఒకటి మన ఛానల్లో అందుబాటులో ఉంది. కావాల్సిన వారు ఒకసారి అక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏ టాపిక్ ఎన్ని మార్కులకు రావడం జరుగుతుంది, అదేవిధంగా మీకు సబ్జెక్ట్ వైజ్ కూడా దేనికి ఎన్ని మార్కులకు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు కూడా మీకు పూర్తిగా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేశాను. ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మరింత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రైల్వేకి సంబంధించి మీకు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా కూడా ఈ వైసీటీ బుక్, యూత్ కాంపిటీషన్ టైమ్స్ బుక్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దానికి సంబంధించి అయితే మీరు ఈ బుక్స్ తీసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఏ బుక్స్ చదివితే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.